నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిస్కషన్. మనం చూసుకున్నట్లయితే కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు విజి సిద్ధార్థ బిజినెస్లో వచ్చిన వడిదుడుకుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉద్యోగులకు లేఖ రాయడం వల్ల నిజంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మరొక వ్యాపారవేత్త మనం చూసుకున్నట్లయితే నిమ్మగడ్డ ప్రసాద్ వాన్పిక్ విషయంలో సెర్బియాలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే బడాబడా వ్యాపారవేత్తలు ఇన్షియల్లో బిజినెస్ బాగానే స్టార్ట్ చేస్తున్నారు, అండ్ ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. అసలు ఇలా ఫెయిల్యూర్స్కి కారణాలేంటి, అసలు ఎక్కడ దెబ్బతింటున్నారు, ఇదే విషయంపై మనతో ఈరోజు డిస్కషన్లో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి రామరెడ్డి గారు ఉన్నారు, అలాగే బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ చలపతి గారు ఉన్నారు. హలో సార్. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చలపతి గారు, ఎవరైతే ఎంతోమంది బిజినెస్ వ్యాపారవేత్తలు మనం చూస్తున్నాం, ఇనిషియల్ వరకు బాగానే ఉంటుంది, స్టార్ట్ చేస్తున్నారు, సర్టన్ స్టేజ్కి వచ్చే వరకు బాగానే ఉంటుంది, ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ మరో ఏ కారణం అయి ఉండొచ్చు, సో ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు, కారణాలు ఏంటంటారు? ఒక ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టెప్ బై స్టెప్ రాలేదు ఎవరు కూడా. ఇవాళ ఒక షాప్ పెడతాము లేదా ఒక హోటల్ పెడతాము, క్లిక్ అయింది, ఒక 6 నెలలు చూస్తాము బాగుందంటే ఇంకో 10 హోటల్ ఓపెన్ చేసేస్తాం. ఈ 10 హోటల్ కూడా ఒక 2-3 నెలలు చూస్తాం బాగా నడుస్తుంది అనుకుంటే ఇంకొక 50 హోటల్ ఓపెన్ చేసేస్తాం. ఈ క్రేజీనెస్ చూసారా, ఇది కొంప ముంచేస్తుంది. ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఏం చేయాలి, జనరల్గా లోన్ తీసుకోవాలి, లోన్ తీసుకున్న తర్వాత రీపేమెంట్ అప్లికేషన్ వస్తుంది. రీపేమెంట్ అప్లికేషన్ తట్టుకోగలిగిన వాడే నిలుస్తున్నాడు, లేనివాడు పడిపోతున్నాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పంటే 100 ఏళ్ళ నుంచి ఉంటే బజాజ్ ఆ స్థాయికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అలా వచ్చేసి 5 ఏళ్లలో 10 ఏళ్లలో 20 ఏళ్లలో బజాజ్ లాగా అయిపోవాలంటే లేదా టాటా అయిపోవాలంటే చాలా కష్టం. రెండోది, చాలా యంగ్ ఏజ్లో ఎంటర్ప్రెన్యూర్గా మారుతున్నారు, డక్కా ముక్కీలు తిని పైకి వచ్చి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎంటర్ప్రెన్యూర్గా పెద్ద ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి 20-30 ఏళ్ళు పడుతుంది. మామూలుగా ఎవరికైనా ఒక 50-60 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఒక పెద్ద సామ్రాజ్యం వస్తుంది. ఇప్పుడైతే 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి 35 ఏళ్ళకే వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు నడిపిస్తున్నారు. రెండోది, ఎగో ప్రాబ్లం ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేరు. మెయిన్ ఏంటంటే ఎవరికి చెప్పుకోలేరు, ఇంత పెద్ద కంపెనీ చైర్మన్ మనల్ని అడుగుతున్నాడా లేదా ఇంకొకళ్ళు అడగాలంటే అవమానం. సో ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ చంపేస్తున్నాయి, ఎగో అనేది అడ్డం వచ్చేస్తుంది. నేను సీఈఓని, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంక మ్యాక్సిమం ఏం చేస్తారు, ఫైనాన్షియల్ అడ్వైజర్లో పెట్టుకుంటారు. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్లు 60-70 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి, ఆ టయానికి అప్పుడు తప్పించుకోవడానికి పనికి వస్తాయి ఐడియాలు. తప్ప నాకు తెలిసి, నేను చాలా బ్యాంకింగ్ చూశాను కాబట్టి చెప్తున్నాను, సముద్రాన్ని ఈదాలంటే ముందు పిలకాయలు ఈదాలి, నది ఈదాలి, ఆ తర్వాత సముద్రంలో దిగాలి. వీళ్ళు డైరెక్ట్గా సముద్రంలో సగం దూరం పోయాక ఎలా ఈదాలో అప్పుడు చెప్తారు, అక్కడికి అయిపోయింది మొత్తం, అక్కడికి మన ఎనర్జీ మొత్తం అయిపోతుంది. సో మెయిన్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఎంటర్ప్రెన్యూర్స్ చాలా ఎర్లీ స్టేజ్లోనే భుజాలు మోసేయడం, ఆ భుజస్కంధాలు ఇంత పొరుగు మోయలేకపోవడం, క్రేజీ ఏదో అయిపోవాలి ఏదో అయిపోవాలని. మనం చూసాం సత్యం రామలింగరాజు గారిని కూడా మనం చూసాం, అంటే ఏదో చేసేయాలా, మనం ఇన్ఫోసిస్ కన్నా పెద్ద కంపెనీ అయిపోవాలా అని చెప్పేసి దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ 10 కోట్లు డిక్లేర్ చేయడం, అట్లా చేస్తే బిజినెస్ రాదండి. స్టడీగా పోతూ ఉండాలి, స్టడీగా పోతూ ఉంటేనే ఏ బిజినెస్ అయినా స్టాండర్డ్ అవుతుంది, నిలుస్తుంది. ఇప్పుడు వాళ్ళెవరో సామె చెప్తారు మా బ్యాంకింగ్లో, 100 సంవత్సరాలు ఏదైనా కంపెనీ ఉందంటే అది టాటానో బిర్లానో బజాజ్ అయి ఉంటుందని. నిజం, ఇది నిజం. ఇప్పుడు మనం చాలా ఫాలోఅవుట్లు చూస్తున్నాం, దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఆర్థిక కారణం. ఇప్పుడు ఎక్కడ అప్పు పుట్టట్లేదు, గవర్నమెంట్ చాలా స్ట్రింజెంట్ నార్మ్స్ తీసుకొచ్చింది గత 5 ఏళ్లలో, 2014 నుంచి 2019 లోపల చాలా కఠినమైన చట్టాలు తెచ్చారు. కంపెనీ యాక్ట్ కూడా దారుణంగా అమెంట్ చేశారు. సో లయబుల్, యు ఆర్ లయబుల్ ఫర్ దిస్, ఇచ్చేస్తే తప్పు, ఇది చేస్తే ఇంత శిక్ష అని వచ్చేసింది. ఇద్దరికి బ్యాంకులో లోన్ బ్యాడ్ అయితే కోర్టులకు వేసేవాళ్ళు, అది ఎప్పుడో 20 ఏళ్ళకి జడ్జిమెంట్ వచ్చేది, ఇప్పుడు అలా లేదు, ఎన్సిఎల్టీ పెట్టారు, దడేళ్ళకి కేసు వేస్తే 300 రోజులు తేలిపోతుంది. సో అవమానం అయిపోతుంది. సో ఈ ఫైనాన్షియల్గా అప్పు పుట్టట్లేదు, బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి కాబట్టి కొత్త వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు జంకుతున్నారు.
ఇంకో సమస్య అనమాట. ఈ కనపడని సమస్య, ఈ కనపడని సమస్య అసలు మీరు స్టాక్ మార్కెట్ తీసుకుంటే ఇప్పుడు టాప్ 500 కంపెనీస్లో 300 కంపెనీలు షేర్లు పడిపోయినాయి. 2 నెలల్లో నిఫ్టీ 12,000 నుంచి 11,000 వచ్చేసింది, 9% డౌన్. బహుశా నాకు తెలిసి 10 ఏళ్ళు ఎప్పుడు జరగల, ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే అప్పు పుట్టట్లేదు, మెయిన్ ప్రాబ్లం. రొటేషన్ జరగట్లేదు, ఇంకో సమస్య. రొటేషన్ జరిగితే కానీ నీకు అప్పు కట్టలేదు, రొటేషన్ జరగకుండా ఆగిపోతుంది. ఎందుకని అక్కడ వాడికి అప్పు పుట్టట్లేదు, అక్కడ నీ సప్లైర్కి కూడా అప్పు పుట్టట్లేదు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ విజయ్ ఉన్నారు, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ హెచ్యూ. సో ఇదే విషయంపై మాట్లాడాలనుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే మనము సిద్ధార్థ కానివ్వండి, నిమ్మగడ్డ ప్రసాద్ కానివ్వండి, ఇట్లా వ్యాపారవేత్తలు మెయిన్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక్కసారిగా దెబ్బతినడానికి కారణాలు ఏంటంటారు? అంటే ఈ కేసెస్ లో పర్హాప్స్ ఇంకా కొంత డీటెయిల్స్ బయటకు వచ్చే ఉన్నాయి. సార్ రామరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు వీళ్ళు దెబ్బతినడానికి ముందుగా, అంటే సిద్ధార్థ దెబ్బతినడానికి ఐటీ కూడా ఒకటి ప్రాబ్లం అని చెప్పేసి చెప్తున్నారు. అది రాజకీయంగా వాడుతాం పనికొస్తుంది తప్ప. విజయ్ గారు లైన్ లోకి వచ్చారు. విజయ్ గారు చెప్పండి. అదే ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే, రెండు ఇష్యూస్ లో కూడా మనకు ఒకటి గవర్నమెంట్ తాలూకు ప్రయారిటీస్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ సే ఫర్ ఇన్స్టెన్స్ మనము, హలో విజయ్ గారు చెప్పండి, వినపడుతుంది కదండి. సో మనం ఇప్పుడు ఈ 2-3 కేసెస్ ఏవైతే పాస్ట్ లో చూసామో, విజయ్ మాల్యా లాంటి కేసు కానివ్వండి, లేదా మన నీరవ్ మోదీ లాంటి కేసు కానివ్వండి, మేజర్ ఫ్రాడ్స్ అనేవి ఒక రకంగా గవర్నమెంట్ స్కానర్ ని ఎస్కేప్ చేశాయి. బట్ ఏవైతే కంపెనీస్ కొంత రన్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ ఉండి, అంటే బికాస్ ఆఫ్ ఓవరాల్ ఎకనామిక్ కాంట్రాక్షన్, ఆ ప్రాబ్లమ్స్ లో నుంచి తట్టుకోలేని కంపెనీస్ కొంత క్రైసిస్ లో పడుతున్న సిచ్యువేషన్ కూడా ఒకటి కనబడుతుంది. సో ఐ థింక్ ఇవి ఈ రెండు ఏవైతే ఇమీడియట్ న్యూస్ లో వచ్చాయో, పర్హాప్స్ దే హ్యావ్ వెరీ డిఫరెంట్ కనోటేషన్స్. అంటే ఒకవైపేమో ఫ్రాడ్ అనేది జరుగుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇదర్ డేటా ఫడ్జింగ్ కానివ్వండి, లేదా బారోయింగ్స్ చేసి దాన్ని రీపేమెంట్ చేయకపోయడం కానివ్వండి, ఇంకోవైపేమో కొంత కంపెనీస్ జెన్యున్ గా క్రైసిస్ లో పడడము. ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ హరాస్మెంట్స్ కూడా అది మరి కొంత పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది కూడా మనం ప్రిడామినెంట్ గా చూస్తున్నాము. సో ఐ థింక్ సమ్వేర్ ఈ రెండు కేసెస్ ని డీపర్ అనాలిసిస్ కి వన్ హ్యాస్ టు లుక్ ఎట్ ది కాంటెక్స్ట్ ఇన్ విచ్ డిఫరెంట్ కంపెనీస్ ఆర్ రన్నింగ్ ఇన్ టు క్రైసిస్. ఓకే, ఇప్పుడు మనము వాన్ పిక్ ఏదైతే చూసుకుని ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే, అదేంటి 750 కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది రసూల్ ఖైమా అని చెప్పేసి. సో ఆ విషయంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అదేంటి, ఆలోచనలు లేకుండా అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు అంటున్నారా? అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అలిగేషన్స్ ఉన్నాయి, అండ్ ఐ థింక్ వన్ హ్యాస్ టు రియలీ లుక్ ఎట్ ది మెరిట్ ఆన్ విచ్ యునో అరెస్ట్ కుడ్ హావ్ బీన్ మేడ్. బట్ అలిగేషన్స్ ఉన్నాయి, ఆయన తాలూకు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయ్యి ఉంది. బట్ మేబీ హీ హాస్ నాట్ రియలీ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ, బికాస్ మేబీ హీ థాట్ దట్ ఇట్ దే వుడెంట్ బి ఎనీ సచ్ ఇమీడియట్ యాక్షన్. సో అది యాక్చువల్గా అందులో ఫ్రాడ్ ఉందా లేదా అనేది ఓన్లీ ప్రోబింగ్ అంటే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే కొంత క్లారిటీ రాగలదు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఓకే రైట్ సార్, ఇప్పుడు రామరెడ్డి గారు చూసుకున్నట్లయితే మనము ఐటీ డీజీ కూడా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డీజీ కూడా సిద్ధార్థను కొంచెం టార్చర్ పెట్టినట్టుగా తన లేఖలో పేర్కొనడం జరిగింది. 650 కోట్ల ఏదైతే ఐటీ రిటర్న్స్ పే చేయాలో తను, దానికి బదులుగా 3,000 కోట్ల రూపాయల షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేసినట్లుగా తను చెప్పారు. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళు చెప్పింది మీడియాలో వచ్చింది, మాకు డ్యూ ఉన్న దాంట్లో ఆయన షేర్స్ మేము తీసుకుంది 40% వాల్యూ అని. ఇప్పుడు ఆ పర్టికులర్ దాంట్లో మ్యాట్ దాంట్లో ఏంటంటే సమ్ 270-280 crores డిఫరెన్స్ ఉంది. వాళ్ళు పే చేసిన దానికి, పే చేయాల్సిన దానికి ఓవరాల్గా 600-650 crores డ్యూ ఉంది. సో మాకు రావాల్సిన దాంట్లో మేము తీసుకున్న షేర్స్ వాల్యూ 40%.
అని వాళ్ళు చెప్పారు. ఆయనకున్న అప్పులేమో 6,500 కోట్లు చూపిస్తుండ్రు, అసెట్స్ ఏమో 2,800 కోట్లు చూపిస్తున్నారు మీడియాకు వచ్చిన న్యూస్ ప్రకారం. అంటే డిఫరెన్స్ 4,300 క్రోడ్స్. వీళ్ళు తీసుకున్న షేర్స్ వాల్యూ ఎంత అంటే వీళ్ళు 200 క్రోడ్స్, 300 క్రోడ్స్ అంటారు. సో 4,300-400 క్రోడ్స్లో ఈ 200 క్రోడ్స్, 300 క్రోడ్స్ వాల్యూ ఎంత అండి? ఎంత పర్సెంట్? నాట్ ఈవెన్ 10%. అయితే ఆయన మెయిన్గా చెప్పింది ఏంటంటే ఈ ఫండ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు బాగా ప్రైవేట్ బాగా హెరాజ్ చేస్తారు, ఫండ్ మేనేజర్ ప్రైవేట్ మేనేజర్ ఆయన చేస్తున్నారని. తర్వాత సార్ చెప్పినట్టు ఏంటంటే ఆ ఇమేజ్, ఈగో, ఇది ఎట్లా సార్ ఈ ప్రాబ్లము హైగా సెన్సిటివ్ ఫీల్ అంటే అందరి పర్సన్స్కు ఈక్వల్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, ఉండదు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో దాంట్లో తేడా వచ్చినప్పుడు, సిచ్యువేషన్ తేడా వచ్చినప్పుడు, ఆ టైంకు కావాల్సిన వాళ్ళు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేనప్పుడు, మరి చెప్పినట్టు ఫ్రీగా చెప్పుకోలేకపోవడం ఈగో ప్రాబ్లం వలన, చెప్పుకోవాల్సిన వాళ్ళతో చెప్పుకోవాలి, ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాల్సింది, అది అందరికీ ఉండదు, సిచ్యువేషన్ కూడా అందరికీ కలిసి రావు. సో అదొకటి. ఇప్పుడు బిజినెస్లో కూడా మనం చూస్తున్నాము ఒకే ఫ్యామిలీ ఇచ్చినాము, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు పార్ట్నర్స్, అన్నల దమ్ములు. ఇప్పుడు వాల్యూస్ చూస్తే ఎక్కడ పోలిక లేదు. సో బిజినెస్లో మరి ఇద్దరు ఒకే దేశంలో ఒకే ప్రభుత్వాలలో వ్యాపారాలు చేస్తారు, వాళ్ళ వాళ్ళ ఎంచుకున్న మార్గమా, చేసుకున్న విధానమా, వాళ్ళ కలిసి వచ్చిన తీరా, ఇవన్నీ ఉంటాయన్నట్టు బిజినెస్లో. సో అందులో ఇప్పుడు సార్ చెప్పారు చాలా అనుభవం, ఇప్పుడు టాటా బిర్లా ఈ కంపెనీల అనుభవం ఏంటంటే నెమ్మది నెమ్మదిగా వేస్తుండ్రు. ఇప్పుడు అంతా ఏంటంటే లాంగ్ జంప్లు వేస్తుండ్రు బిజినెస్లో, లాంగ్ జంప్లు అనేది ఎక్కువైనాయి. ఈ లాంగ్ జంప్ల వల్ల ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. నాకు కాంట్రాక్టర్ కొన్నిసార్లు చెప్పింది ఏంటంటే ఒక కాంట్రాక్ట్లో మాకు 50 కోట్లు ప్రాబ్లం వస్తే నెక్స్ట్ 200 కోట్లు కాంట్రాక్ట్ తీసుకోవడం, ఇక్కడ ఏది కెనాల్తో పోకం, ఆడికి పోతే రాకు వేరే విధంగా ఉండడం, అది 100 క్రోర్స్ లాస్ రావడం, ఇక్కడ వచ్చిన ప్రాఫిట్కు డబుల్ లాస్ ఇక్కడ. సో ఇటువంటి లాంగ్ జంపుల వలన బిజినెస్లో లాంగ్ జంపులు కంట్రోల్ లేకుండా చేయడం ఏంటంటే రిస్క్ పెరుగు, ఎఫెక్ట్ పెరుగుతుంది. దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఎర్లీ స్టేజెస్లో సాల్వ్ చేయకుండా ముందు ముందు ఏమన్నా అయితే ముందు ముందు కంట్రోల్ చేసుకోవాలి. రామలింగరాజు కేసే బెస్ట్ ఎగ్జాంపుల్. సో అట్లాంటి తీసుకోవడం వల్ల సిచ్యువేషన్ బియాండ్ కంట్రోల్ పోవడం, ఏది అప్పుల విషయంలో. దానికి కూడా తర్వాత కూడా ఇంకేం చేయొచ్చు, మధ్య మార్గాలు ప్రతిసారి ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి. అది ఎప్పుడు కావాల్సిన వాళ్ళు చెప్పా, తను ఓపెన్ అప్ కావాలి, ఓపెన్ అప్ కావాల్సిన దగ్గర వాళ్ళు అడ్వైజ్ ఇవ్వాలి, దానికి ఆ స్ట్రెస్ తట్టుకునే ఉండాలి కెపాసిటీ, ఎబిలిటీ ఉండాలి. సో ఇవన్నీ అక్కడ కొంచెం ఎక్కడన్నా తేడాలు కనపడుతున్నాయి, ఆయన చెప్పుకోకపోవడమా, మిగతా వాళ్ళు అసెస్ చేయలేకపోవడమా. సో ఈ ప్రాబ్లం ఇంత స్టేజ్ దాకా పోవడం అనేది ముందే అసెస్ చేసి సాల్వ్ చేసుకోవాల్సి ఉండే. ఇది బయటది చిన్న కేసు, ఎందుకంటే రాజకీయాలు వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని హైలైట్ చేసి వాళ్ళ దాన్ని పెట్టి చేసారు కదా, దాన్ని మనం ఎప్పుడు పొలిటికలైజ్ చేయకూడదు. ఇష్యూను సార్ చెప్పిందంటే ఈ ఫైనాన్స్ పొజిషన్ నిజం కొద్ది ఉంది. మనకు నితిన్ గడ్కరీ గారు చెప్పారు, బ్యాంకు డిఫాల్ట్ అయినంత బారోర్స్ని అందరినీ మనం మోసగాలుగా చూడొద్దు. విల్ఫుల్ డిఫాల్టర్స్, సార్ కూడా తెలుసు, విల్ఫుల్ డిఫాల్టర్స్నే యాక్చువల్ డిఫాల్టర్స్, వీళ్ళని సిచ్యువేషనల్ డిఫాల్టర్స్ అది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఎస్బీఐలో నేను కూడా పనిచేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలే, కొంత ఒక ఆపింది 1 ఇయర్ ఆపినప్పుడు, ఈ నల్గొండలో ఉన్న కాలేజ్ 12 క్రోర్స్ లోన్ తీసుకుంది మా బ్యాంకులని, వాళ్ళు ఇన్స్టాల్మెంట్ రాలేదు. బ్యాంక్ నామ్స్ ఏంటంటే 3 మంత్స్ రాకపోతే ఎన్పిఏ. సో అట్లా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎన్పిఏ అయిపోయింది. అప్పుడు ఎన్పిఏ ఏంటంటే డిఫాల్టర్ పేరు వస్తుంది. కానీ అది సిచ్యువేషనల్, అది అసెట్స్ మంచిగా ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, ఫీజు అన్నీ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ రావాల్సిన రీయింబర్స్మెంట్ రాకపోవాలి, ఫీజు రీయింబర్స్మెంట్ అది రీపేమెంట్ చేయకపోయారు. సో ఇటువంటి బిజినెస్లో ఇవాళ ఏంటంటే వరల్డ్ వైడ్ గ్లోబలైజేషన్ అయినాక రిస్క్ పెరిగిపోయింది. వీళ్ళ బిజినెస్ చేసే వాళ్ళ ప్లాన్స్ కూడా బియాండ్ లిమిట్స్ పోతున్నాయి, ఒక్కొక్కసారి కలిసి వస్తే ఇంకా పెరిగిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ అందులో చాలా కనపడుతుంది. సో అది మార్గం అనిపిస్తుంది, తప్ప మేము పొలిటికల్గా యాంగిల్లో పోయి ఇవ్వదాన్ని మీరు బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదండి. చలపతి గారు, ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ కేసు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అతనిపై ఎంతవరకు పనిచేసింది? అంటే ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ కాకుండా ఉండాలంటే అతను ప్రీవియస్గా ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? అంటే బిజినెస్లో 2 మోడల్స్ ఉన్నాయమ్మా, ఆయన 2 మోడల్ని ఫాలో అయ్యాడు. అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఒక కంపెనీ ఒక బిజినెస్ ఒక స్టేజ్ దాకా తీసుకొస్తారు, ఒక మంచి స్టేజ్లో దాని నుంచి తప్పుకుంటారు. ఆ డబ్బులు వచ్చేస్తుంటాయి, మనం 100 కోట్లతో స్టార్ట్ చేసాము, అది అలా అలా పెరిగి ఒక 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు వాల్యూ వచ్చిందనుకోండి, అక్కడ అమ్మేస్తారు ఆ బిజినెస్. ఒక 90% ఎవరికి అమ్మేస్తారు, ఆ దాంట్లో వచ్చిన డబ్బుల్లో మళ్ళీ ఒక 500 కోట్స్, 400 కోట్స్ ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అది కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పైకి తీసుకొచ్చినాక దాన్ని మంచి లాభాలకు అమ్మేస్తారు. కాట్రగడ్డ గారు ఈ మోడల్ ఫాలో అయ్యారు. మనం సపోజ్ టీవీ నేను సీనిరాజుని కూడా చూడవచ్చు, ఆయన ఫస్ట్ సత్యంలో ఉన్నారు, సత్యం షేర్ 400 రూపాయలు అయిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నారు, 10 రూపాయలు పెట్టాం 400 వస్తుందని టక్కన అమ్మేశారు, బయటకు వచ్చారు. ఆయన చివరిదాకా ఉంటే ఆయన దెబ్బతింపేటవాడు.
ఒక స్టేజ్లో బయటకు వచ్చేసాడు ఆయన. ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది నిమ్మగడ్డ గారు ఎక్కువ చేస్తారు, నేను స్టడీ చేసిన దాని ప్రకారం, సబ్జెక్టు కరెక్షన్ అంటే. బట్ ఆయన చరిత్ర అంతా అలాగే ఉంటుంది. శ్రీనాథ్ గారు కూడా అలాగే చేశారు, అంటే ఒక స్టేజ్కి తీసుకొచ్చేసి, ఇప్పుడు టీవీని కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చి బయటకు వచ్చేసారు. ఇప్పుడు మనము సిద్ధార్థ్ కానీ ఈ నిమ్మగడ్డ గారి దాంట్లో కూడా ఇట్లాగే చేశారు. కానీ ఆ వాన్ పిక్లో ఒక చిన్న టెక్నికల్ డిఫెక్ట్ ఉంది నాకు తెలిసి, నేను ప్రాజెక్ట్ కూడా చూశాను. అంటే ఏంటంటే, మామూలుగా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత, అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత కట్టడం మొదలుపెట్టాలి. ఏదన్నా సగం మొదలుపెట్టేసి ఈ పర్మిషన్ వస్తుంది ఆ పర్మిషన్ వస్తుంది అనుకుంటే రాకపోవచ్చు. బ్యాంకులో మేము ఎప్పుడు కూడా రెండు అడుగుతాం, లైసెన్స్ క్లోజరు, ఫైనాన్షియల్ క్లోజర్. మీరు 100 కోట్లు పెట్టాలనుకుంటే 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరి నుంచి తెస్తారు? సరే మేము ఒక 100 కోట్లు ఇస్తాం, బాగానే ఉంది. లైసెన్సులు ఒక 10 కావాలి, ఇన్ని వచ్చాయి. ఈ 10 వస్తే కానీ బ్యాంకులు ఇవ్వవు మామూలుగా. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ బ్యాంక్ ఇచ్చే లోపల బయట ఎక్కడో తెచ్చేస్తున్నారు, బయట ఎక్కడో తెచ్చేస్తున్నారు. ఆ ఓపిక ఉండట్లేదు. ఆ ఓపిక లేకపోవడం అనిపిక దెబ్బతీసింది. అక్కడ దాకా వెయిట్ చేసి అన్ని లైసెన్సులు వచ్చిన తర్వాత, పర్మిషన్లు వచ్చిన తర్వాత, ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసి ఉంటే, కేవలం 2,200 ఎకరాలు పోర్టుకు కావాల్సింది, ఇంకో 2,000 ఎకరాలు పక్కన సెడ్జ్ అంటే కోర్టు పోర్టుకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పెట్టుకోవాలన్నా షెడ్లు కట్టుకోవాలన్నా ఉండాలి కదా స్థలం. మరి 2 ఇచ్చారు, మంచి చాలా మంచి ఆలోచన అది. కానీ అది పొలిటికల్ అయిపోయింది. పొలిటికల్ అయిపోయేసరికి ఈయన అందులో పెట్టుబడి పెట్టాడు, ఇందులో పెట్టుబడి పెట్టాడు అంటే ఇది సహజం. ప్రతి వాళ్ళు ఎందుకు ఒక దాంట్లో పెట్టుబడి పెడుతూనే ఉంటారు. డబ్బులున్న వాళ్ళు ఒక చోట ఒక స్థలం ఒక ఇది అని పెట్టరు, దేశమంతా పెట్టుబడి పెడుతూనే ఉంటారు. దాన్ని మనం అట్లా చేసి ఇట్లా చేసి కేసు అయిపోయేసరికి మాన్పిక్ ఆర్డర్ లేకుండా పోయింది. దాని ప్రభావం ఏమైందంటే, ఈరోజు మచిలీపట్నం రేవు కట్టడానికి ఎవరు రావట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో అక్కడ ఒక ఆర్డర్ డిక్లేర్ చేశారు, అది కట్టడానికి ఎవరు రావట్లేదు. రామాయపట్నం కట్టడానికి ఎవరు రావట్లేదు. అంటే ఒక్కొక్క పార్టీ ఉన్నప్పుడు ఇంకో పార్టీ కూడా వచ్చేస్తే, ఈ పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోటి వస్తే, ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే గొడవ చేస్తుందో అనేటువంటి ఒక ఫియరు జనాల్లో ఉంటుంది. అది ఎప్పుడైతే ఈ ఫియర్ ఉంటుందో, న్యాచురల్గా పెట్టుబడులు రావు, మిగతా వాళ్ళు కూడా రారు. ఇప్పుడు ఇవాళ న్యూస్ మనం చూస్తే, నవీగా అది ఆపేశారు ఫర్ ఎగ్జాంపుల్. నవీగా అది ఆపేస్తే మరి ఇంకెవడు వచ్చి కడతారు? అంతకంటే పెద్ద కంపెనీ లేదు, నాకు తెలిసి లేదు. టాప్ 10లో నంబర్ 4 వాళ్ళు. నంబర్ 4 కంపెనీని ఆపేస్తే ఇంకెవరు వస్తారు? ఓకే, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ అనలిస్ట్ సుకుమార్ గారు ఉన్నారు. సుకుమార్ గారు చెప్పండి. నమస్తే అండి. ముఖ్యంగా అంటే చలపతి గారు అందరు మాట్లాడుతున్న విషయాలన్నింటినీ కనుక గమనిస్తే, నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కాఫీ డే ఇష్యూ ఈ 2 రోజులు చాలా ఎక్కువగా పబ్లిసిటీ తీసుకోవడం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, అంటే ఒక వ్యక్తి ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అది అంటే ఒక విధమైన అన్రెస్ట్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో దానికి అంత పబ్లిసిటీ కూడా రావడం జరిగింది. పర్సనల్ గా డెఫినెట్ గా అందరూ కండోలెన్స్ చెప్పాల్సిన అవసరం సిద్ధార్థ గారికి ఎంతైనా ఉంది. కాకపోతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా అంటే ఒక కంపెనీ రన్ చేసే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా తను చేసినవన్నీ తప్పులే, ఫ్రాడ్ గానీ స్కామ్లు గానీ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా కాఫీ డే కంపెనీలో జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా తను సొంతంగా అంటే మనం ఆ సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ బాగా ఈ 2 రోజులు విపరీతమైన సానుభూతి రావడం ఇవన్నీ చూస్తున్నాం. కానీ బట్ కార్పొరేట్ రంగానికి సంబంధించి ఈ ముసుగులో కూడా చాలా మంది అంటే విజయ్ మాల్యా లాంటి వ్యక్తే నేను కూడా ఇలాంటి ప్రెషరే అనుభవిస్తున్నానని చెప్పి ట్వీట్ చేసిన పరిస్థితిని కనుక చూస్తే, సిద్ధార్థ గారి ఇష్యూని అడ్డం పెట్టుకుని చాలా మంది ఈ ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ని మౌల్డ్ చేసి ప్రభుత్వం మీద గురితే ఆపాదించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం గమనించాలి. ఎందుకంటే ఒకవైపు తను సొంతంగా వ్యాపారం చేసినన్ని రోజులు తనకి నష్టాలు కానీ ఏమి రాలేదు, అప్పులు చేయలేదు, అంతా బ్రహ్మాండంగా ఉంది. పొలిటికల్ కనెక్షన్స్ కానివ్వండి, ఈ రోజు అనూహ్యంగా డీకే శివకుమార్ గారి మీద కూడా ఐటీ రైడ్లు జరగడం, ఇవన్నీ అన్ని కనుక గమనిస్తే పొలిటికల్లీ చాలా క్లోజ్ గా తన అసోసియేషన్ కూడా కొనసాగించిన పరిస్థితి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానివ్వండి, ఇప్పుడు తర్వాత ఎస్ఎం కృష్ణ గారు బీజేపీ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా కూడా అంటే పొలిటికల్లీ చాలా దగ్గరగా తను పనిచేస్తున్నారు. గుడ్ మార్నింగ్, నేను చలపతనండి. నా డౌట్ ఒకటి చెప్తాను నేను. వీళ్ళ మామగారు అంటే మాజీ ముఖ్యమంత్రి కృష్ణ గారు బీజేపీలోనే ఉన్నారు కదా? బీజేపీలో ఉన్నారు.
మరి ఏడాది నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన బీజేపీలో ఉండి పొలిటికల్ ఎట్లా అంటారు, పొలిటికల్ వాళ్ళకి చాలా దగ్గరగా పనిచేసిన వ్యక్తి అని, అంటే ముఖ్యంగా డికే శివకుమార్ కానివ్వండి, ఎస్ఎం కృష్ణ అల్లుడు అవడం కానివ్వండి, లింక్స్ వేరే ఉన్నాయండి, వేరే ఉన్నాయి. డికే శివకుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి, తన పెట్టుబడులు తన అక్రమ సంపాదన కూడా ఇందులో ఉందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. చాలా పార్టీలు ఏమంటాయంటే, సుకుమార్ గారు చాలా పార్టీలు ఏమంటాయంటే, ఒకసారి బీజేపీలో చేరితే గంగలో మునిగినట్టు ఇంక అన్ని పాపాలు పోతాయంటారు కదా, మరి పోలేదు ఇక్కడ. పరిణామాలు కూడా అలాగే ఉన్నాయండి, అంటే ఏది రైట్ రైట్ ఫ్రమ్ మనం అనుకోవడానికి లేదు, కానీ సుజనా చౌదరి గారి దగ్గర నుంచి అలాంటి అలాంటి ఒక ఇదైతే ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్న పరిస్థితి మనం ఈ మధ్య కాలంలో చూసాం. అది కాదు అనడానికి లేదు, కానీ కాకపోతే ఈ విషయంలో ముఖ్యంగా తన సొంతంగా వ్యాపారం చేసుకున్నంతసేపు సిద్ధార్థ గారు చాలా బ్రహ్మాండంగా వ్యాపారం చేశారు. వేటు వెళ్తనే కంపెనీ కానీ కాఫీ డే అనేది కానీ ఏదైనా, ఎప్పుడైతే ఐపీఓకి వచ్చి పబ్లిక్ సొమ్ములు కంపెనీలకు వచ్చాయో అప్పటి నుంచి మిస్మేనేజ్మెంట్, అంటే ఈ డబ్బులు మంది కాదు కదా అనే ఒక ధైర్యం చాలా మంది ప్రమోటర్లకి. ఈయన ఒకరైనా కాదు, చాలా కంపెనీలు ఈ మధ్య కాలంలో లిస్టెడ్ కంపెనీలన్నీ, లైక్ మీరు ఫోర్టీస్ హెల్త్ కేర్ దగ్గర నుంచి ఏ కంపెనీని చూసినా కూడా అదే పరిస్థితి, ఇవాళ ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆత్మహత్య గురించి మనం సానుభూతి చూపిస్తున్నాం కానీ, బట్ యాజ్ ఎ కార్పొరేట్ విషయంలో మాత్రం అది ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, కొన్ని లక్షల మంది షేర్ హోల్డర్లు అందులో ఉన్నారు, కొన్ని వేల మంది ఎంప్లాయీస్ అందులో పనిచేస్తున్నారు, దానికి సంబంధించి చాలా వరకు కూడా ఉద్యోగస్తులు కానివ్వండి లేకపోతే అద్దెలకు ఇచ్చిన ఓనర్లు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. అదే కాకుండా స్టాక్ మార్కెట్ లో ఉండడం వల్ల ఏమైందంటే, పర్సన్ సెంట్రిక్ అంటే సిద్ధార్థ లేకపోతే కాఫీ డే లేదు అనే పరిస్థితిని తీసుకురావడం వల్ల కంటిన్యూస్ గా స్టాక్ మొన్న 20%, నిన్న 20%, ఇవాళ 10%, అంటే 50% ఆవిరైపోయిన పరిస్థితి మార్కెట్ క్యాపిటలైజేషన్. సో పర్సన్ సెంట్రిక్ ఇప్పుడు టాప్ 500 కంపెనీలో 300 కంపెనీస్ డౌన్ అయిపోయినాయి లాస్ట్ 2 మంత్స్. కానీ ఇందులో ఒక విషయం అండి, అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మనం కనుక తీసుకుంటే, పర్సన్ సెంట్రిక్ గా అంటే ఒక వ్యక్తి యొక్క ప్రభావం లేని కంపెనీలు మనకి గోద్రేజ్ కానివ్వండి, టాటా కానివ్వండి, ఇవాళ చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మిస్త్రి ఎప్పుడైతే సీఈఓగా రిజైన్ చేశాడో, రతన్ టాటా లాంటి వ్యక్తి నా తర్వాత నా సక్సెసర్ ఇతను అని చెప్పిన మిస్త్రి అనే వ్యక్తి బయటకు వచ్చి అలిగేషన్స్ క్రియేట్ చేయడం, ఇంత చేసినా కూడా ఆ గ్రూప్ లో అంత పెద్ద నష్టం జరగలేదు, ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరికి. అంటే ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసిన పరిస్థితి ఎందుకు అంటే, అక్కడ ఒక పర్సన్ సెంట్రిక్, ఒక వ్యక్తికి సంబంధించిన కంపెనీ కాదు, అది వ్యక్తులకి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు. సో అలా కాకుండా ఒక ఇమేజ్ తో ఈ రోజు రేపు పొద్దున ఇదే పరిస్థితి రిలయన్స్ కి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యు నేమ్ ఇట్, మన తెలుగు ప్రమోటర్స్ ఉన్న అపోలో హాస్పిటల్ తీసుకోండి, ఎనీ కంపెనీ, అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక పర్సన్ సెంట్రిక్ గా కంపెనీని బిల్డ్ చేయడం వల్ల ఏది పబ్లిక్ డబ్బులతోటి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. సో ముఖ్యంగా అంటే ఈ కార్పొరేట్ రంగానికి సంబంధించి ఇలాంటి ఫెయిల్యూర్స్ అవడాన్ని పూర్తిగా దాన్ని గవర్నమెంట్ మీద రుద్దడానికి కూడా లేదు, అంటే గవర్నమెంట్ మమతా బెనర్జీ గారు చాలా హాస్యాస్పదంగా ఓ మాట అన్నారు, ట్వీట్ చేశారు, ఏమని అసలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి కానీ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కానీ లేదు అని. సో ఇవన్నీ చూస్తుంటే ఒక తప్పు చేసింది ఒకరు, ఆ తప్పు ఒకరు చేసిన తప్పు వల్ల కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీద ఎవరు అనలైజ్ చేయకుండా కేవలం రాజకీయాలకు వాడుకోవడం అనేది రాజకీయ నాయకులు చేస్తున్న పని అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఒక విషయంలో. అండ్ ఇంకొక వైపు ఏంటంటే, ఈ ఇందులో మెయిన్ అలిగేషన్ నన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు హెరాస్ చేశారని, ఖచ్చితంగా అది కండమ్ చేయాల్సింది, ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని తయారు చేస్తున్నాం అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ స్వయానా మనకి పార్లమెంట్ లో చెప్పిన తర్వాత కూడా ఇంత, అంటే స్టిల్ అది ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాల్సింది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లలో కొంతమంది ఖచ్చితంగా డబ్బుల కోసమో లేకపోతే వాళ్ళ పర్సనల్ ఫేవర్స్ కోసమో ఇలాంటి వాటి కోసం ప్రజల్ని పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులందరినీ పీడించుకుంటున్న పరిస్థితి మనకి ఈ రోజు ఉంది, ఒప్పుకొని తీరాలి. దానికి సంబంధించి ఎలాంటి అంటే ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నట్టుగానే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ సంతకం మాది కాదు, ఆ సంతకం మా రికార్డ్స్ లో ఉన్న సంతకం కాదు, తను సైన్ చేయలేదు ఇలా అంటున్నారు తప్ప, ప్రక్షాళన దిశగా ఎక్కడ ఈ ఇష్యూ నుంచి గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ కూడా చేయకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఏదేమైనప్పటికీ కూడా అంటే దీన్ని మెల్లగా ఎలా తయారు చేస్తున్నారంటే, సోషల్ మీడియా ద్వారా కానీ వీటి ద్వారా స్టార్టప్లు కానీ కొత్తగా ఎవరైనా వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళ ఆశల్ని చంపేసిన సిద్ధార్థ ఆత్మహత్య అనేటట్టుగా క్రియేట్ చేస్తున్నారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఈ వెనకలు ఇవన్నీ తెలియకుండా సానుభూతిలో మనం ఇంకా ఇలాంటి ప్రచారానికి ప్రాచుర్యం కల్పించి
మరింత నష్టాలను చూసే అవకాశాలకి దగ్గరికి తీసుకెళ్తున్నాం అనేది మాత్రం నా ఉద్దేశం కింద నేను చెప్పగలను. కానీ ఒక వాస్తవం కూడా ఉంది సార్ సుకుమార్ గారు, అదేంటంటే అప్పు పుట్టడం కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ వచ్చిన బ్యాంకులు ఆల్మోస్ట్ క్రెడిట్ స్క్వీజ్లో నడుస్తున్నాయి ఆల్మోస్ట్. నేను బ్యాంకర్గా చెప్తున్నాను, ఒక లోన్ కావాలంటే ఒక 5-6 నెలలు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్బిఎఫ్సీలన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. మరి అప్పు ఎక్కడ పుడుతుంది? బయట ఎక్కడో 18%కి 19%కి తెచ్చి ఆయన దెబ్బతిన్నాడు. ఇందులో ఒకటండి, లాస్ట్ టైం కూడా మనం డిబేట్ చేసేటప్పుడు మీరు ఒక చక్కటి మాట చెప్పారు, ఏంటంటే స్టీల్స్ మందికి ఇవ్వడం కన్నా ఒకరికి తీసుకెళ్లి 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది బెస్ట్ అని చెప్పి బ్యాంకర్స్ కూడా ఆ టైంలో రెడ్ కార్పెట్ పరిచి మరి చాలా మంది పెద్ద మనుషులకి లోన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు బ్యాంక్ మేనేజరు రీజనల్ మేనేజరు లోన్ శాంక్షన్ చేసిన వాళ్ళు మళ్ళీ అతని దగ్గరికి ఇంట్లోపలికి వెళ్ళి అతని నమస్తే పెట్టి సార్ మీరు ఆ లోన్ కట్టండి అని అడిగే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. మనం కనుక గమనిస్తే మొట్టమొదటిసారి హైదరాబాద్ లో బ్యాంకర్స్ అందరూ ఒక కావూరు సాంబశివరావు గారి కంపెనీ ముందు కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి, అయ్యా మా అప్పులు కాబట్టి మీరున్నారు అందులో. ఓకే, అది చాలా మంచి విషయం మీరు అందులో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే చరిత్ర అండి. సుకుమార్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతను, అంటే తను తీసుకున్న డిసిషన్స్ వల్ల ఇప్పుడు సిర్వేలా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇందాక మనం మాట్లాడిందండి, మళ్ళీ అందులో పొలిటికల్ ఇంటర్వెన్షన్. వ్యాన్ పిక్ అనేది ఒక వ్యాపారవేత్తగా తను చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చే అవకాశం లేదు. అందులో ఫాల్స్ కమిట్మెంట్స్ ఇవ్వడం, ఇప్పుడు విదేశాలు ఏం చూస్తారండి, ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే ఫస్ట్ విశ్వసనీయతను చూస్తారు. ఆ విశ్వసనీయత ఎప్పుడో కోల్పోయాం. అలాంటి వాటిని మళ్ళీ నిలబెట్టాలంటే ఎవరికన్నా కమిట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒకవేళ ప్రభుత్వంలో ఏదన్నా తప్పులు జరిగి ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ కమిట్మెంట్ ని ఆన్సర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా తన మీద ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ ఉన్నప్పటికీ కూడా నన్ను ఎవరేం చేస్తారులే అనే ధైర్యంతో అక్కడికి వెళ్ళి అరెస్ట్ అవడం అనేది కూడా ఖచ్చితంగా స్వయంకృతాపరాధం అనుకోవాలి. ఎందుకంటే దాదాపు ఈ మధ్య కాలంలో అంటే సక్సెస్ఫుల్ ఎవరైనా బిజినెస్ ఎంటర్ప్రైన్ చేస్తున్నారంటే టాప్ 5లో మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న కంపెనీ, ఒక సాధారణ ఎంప్లాయీ మార్కెటింగ్ హెడ్ ఒక కంపెనీని తీసుకొని మ్యాట్రిక్స్ అనే సంస్థను క్రియేట్ చేసి 1,000 కోట్ల రూపాయలకి దాన్ని ఫారిన్ కంపెనీకి అమ్ముకోవడం, ఆ తర్వాత మాటీవీ లాంటి సంస్థని సంస్థలో పెట్టుబడులు పెట్టడం, అందులో కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయల వరకు డబ్బులు బయటికి తీసుకోగలడం, ఇది మామూలుగా అంటే నార్మల్ గా తర్వాత కేర్ హాస్పిటల్ పెట్టారండి. ఆ తర్వాత కేర్ హాస్పిటల్ పెట్టి కేర్ కూడా పైకి తీసుకొచ్చి తర్వాత అది కూడా అమ్మేశారు. ఆయన లాభాలే సంపాదించారు. అలాంటి అవకాశాలు ఆయనకు వచ్చినప్పటికి కూడా వాటిని అంత కరెక్ట్ గా కమిట్మెంట్ అంటే మేబీ ఇదొక్కటే కాదు, వ్యాన్పిక్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలకు సంబంధించి క్లారిటీ లేదన్న విషయంలో వాళ్ళతో లీగల్ గా ఫైట్ చేయడమో లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడమో చేసిందల్సింది. ఆ చేయకపోవడం వల్ల డెఫినెట్ గా అంటే నన్ను ఎవరేం చేస్తారులే, నేను అబూదిలా అని అనుకున్నప్పుడు ఇక్కడ కాకపోతే ఎక్కడో చోట ఇలాంటి ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఓకే సుకుమార్ గారు, మీరు హోల్లో ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సార్ రామరెడ్డి గారు, ఇప్పుడు సుకుమార్ గారు చెప్పినట్లు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డీజీ ఎవరైతే ఉన్నారో తను అరెస్ట్ చేశారు అని చెప్పేసి, అరెస్ట్ చేసిన నేను చెప్పలేదండి, అరెస్ట్ చేశారని చెప్పేసి లెటర్ లో రాసినట్టుగా అన్నారు. అరెస్ట్ చేసిన లేదు, హెరాస్ట్ చేశారు. హెరాస్ట్ చేశారు అని లెటర్ కానీ అది వాళ్ళు అంటే ఆయన పే చేయాల్సిన డ్యూస్లో 650 crores ఓవరాల్ డ్యూస్, మ్యాట్ అయితే సమ్ 350 crores 320 crores 46 crores పే చేశాడు. మ్యాట్ అంటే అది మినిమం అసెట్ ట్యాక్స్. సో అది పే చేసేది మిగతా ఉంది. వీళ్ళు సీజ్ చేసిన షేర్స్ వాల్యూ ఆయన పే చేసిన డ్యూలో 40% చెప్పారు. ఆయన పే చేసిన 650 crores 40% అంతే, ఎంత 300 crores బిలో. ఆయన డ్యూస్ ఎంత ఉన్నాయి? 4,300 crores 6,500 మైనస్ 2,200 4,300 crores ఈ 300 crores ఎంత అండి? నాట్ ఈవెన్ 10%. ఇది ఒక ఆయన చెప్పుకోవడానికి ఎప్పుడైనా బాధ. ఇప్పుడు ఇన్కమ్ డ్యూ ఉన్నప్పుడు పే చేసినప్పుడు డిపార్ట్మెంట్ ఎలాగో చేస్తుంది, తను ఎక్కువ అప్పుల పోయినప్పుడు ఎన్నో బాధలు వచ్చినప్పుడు ఇది కూడా బాధ అనిపించచ్చు. కానీ అట్లని చెప్పి ఆయన ఫీల్ అవుతుందేమని మొహమాట పడి ఏ డిపార్ట్మెంట్ కూడా ఆగదు కదా. డిపార్ట్మెంట్ తమ డ్యూటీ చేస్తుంది. కానీ ఇది 60-70% కారణం కాదు కదా, 5% ఆయన ప్రాబ్లమ్స్లో ఇది ఈ డ్యూ అమౌంట్ కారణం. అది వాళ్ళు డ్యూటీ చేశారు అందులో, ఇంకే విధంగా నన్ను హెరాస్ చేశారా, నన్ను డబ్బులు అడిగారు డబ్బులు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే డెఫినెట్గా దాని మీద మనం
యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరంటే రెస్పాన్సిబుల్ ఉంటే వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇల్లీగల్ బిజినెస్ చేయడం కానీ ఇల్లీగల్ చేయడం లీగల్గా చేసే డ్యూటీ చేస్తే దాన్ని తప్పు పట్టకూడదు. దాని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో రెండు ఉంటాయండి, ఒకటి డబ్బుల కోసం పీడించడం, ఒకటి డబ్బులు లేకపోయినా కూడా టెక్నికల్గా ఏడిపించడం అనేది చాలా జరుగుతుంటుంది. ఇది కామన్, ఇది మన ఇండియాలో ఇది సర్వసాధారణం. మీరు కాదన్నా అవునన్నా మీరు అనొచ్చు, డబ్బులు డబ్బుల కోసం చేరండి. ఎట్లా కోట ఈ డీల్ ఆపేయాలంటే 30 రంకలు పెడతారు. నేను అన్ని ఫీల్డ్స్లో చూస్తున్నా ఇది, బ్యాంకింగ్లో కూడా చెప్తున్నాడు. అంటే ఒక ఒక బిజినెస్ ఆపాలనుకుంటే లేదా ఒక పని ఆపాలనుకుంటే ఆర్థికంగా నంచాలు తీసుకునే ఆపాల్సిన అవసరం లేదండి, టెక్నికల్గా కూడా చాలా రకాలుగా ఆపేయచ్చమంటే తెలివితేటలు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇట్లా కంపెనీస్ అనేవి కొలాప్స్ అవ్వడానికి మార్కెట్ డౌన్ ట్రెండ్స్ అనేవి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి? ఒకటి నిజం, ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది, అవుతోంది కాదు అయిపోయింది. ఇది నేను ఘంటా పదంగా చెప్తున్నాను, ఎవరు కాదంటారా అవునంటారా అది వేరే విషయం. ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాదనకపోవచ్చు, నోనో బ్రహ్మాండంగా ఉంది ఇండియా అనొచ్చు, కానీ ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది, ఇది నిజం. అక్షరాలు రాసి పెట్టుకోవచ్చు, మనం పేపర్ మీద పెద్ద అక్షరాలతో రాసుకోవచ్చు, ఎకానమీ డౌన్ అయిపోయింది. కారణం ఏంటంటే డౌన్ అయిపోయింది, ఎందుకంటే ఒకటి ఏంటంటే ఎక్కడ అప్పు పుట్టట్లేదు. అది వేరు, మెయిన్ ఎకానమీకి మూలం జీవాధారం బ్యాంకింగ్ అండి. బ్యాంకింగ్ లేకపోతే ఏ కంట్రీ లేదు, ఏ కంట్రీ గ్రోత్ కాదు. ఎన్బిఎఫ్సీలు దెబ్బతిన్నాయి, వాళ్ళనే లోన్ ఇచ్చేవాళ్ళు ఇద్దరు, బ్యాంకులు లేకపోతే బయట ఎన్బిఎఫ్సీకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు, ఇంకో 1% ఎక్స్ట్రా వేసుకొని అంతే. బ్యాంకులో 12% 13% దొరికేది, అది దొరకట్లేదు. ఆటోమొబైల్ రంగం కుదేలైపోయింది, ఆటోమొబైల్ రంగం కుదేలైపోయింది. రేపు ఒక 40-50 వేల మంది బయటకు వచ్చేస్తారు. ఇప్పటికే సేల్స్ అన్నీ 25% డౌన్ అయిపోయినాయి, ప్రొడక్షన్ ఆపేశారు 2 నెలల నుంచి కొన్ని కంపెనీలు. టాటా మోటార్స్ కూడా షేర్ డౌన్ అయిపోయింది, మారుతి సుజుకి డౌన్ అయిపోయింది 40%. నేను చెప్తున్నాను కదా, టాటా మోటార్స్ మారుతి సుజుకి ఇట్లా దీనికి రిలేటెడ్ చిన్న చిన్న వాళ్ళు వచ్చేసారా, వాళ్ళ దెబ్బ ఇంకా మనకు కనపడదు. సపోజ్ టాటా మోటార్స్కి సప్లై చేసేవాళ్ళు 6 ఉన్నారు, అందులో 2 మన విజయవాడలో ఉన్నారు. నేను చెప్తాను, నేను ఒకరికి ఫైనాన్స్ చేశాను, వాళ్ళ పని పోయిందా ఇప్పుడు? అంటే వీళ్ళ దగ్గర ఆ పార్ట్లు కొనట్లేదు వాడు. ఇది కనపడని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ప్రభావ ఆర్థిక సంక్షోభం కానివ్వండి ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి అంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే బడ్జెట్లో చూస్తే మాత్రం ఏమి లేవమ్మా, ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను. చాలామంది వ్యతిరేకించవచ్చును, కానీ నేను కొన్ని 100,000 బ్యాలెన్స్ షీట్లు చూసి చెప్తున్నాను, నేను కొన్ని దేశాలను కూడా స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. బడ్జెట్లో మాత్రం ఏమి లేదు, ఎంత డబ్బు వస్తాయి అనేది లెక్క చూశారు, ఎంత పోతున్నాయి. దానికి తోడు ఇంకొక దరిద్రం ఏమొచ్చిందంటే గత 45 రోజుల నుంచి వానలు లేవు, గత 45 రోజుల నుంచి వానలు లేవు. వానలు లేవు కాబట్టి వెహికల్స్ సేల్స్ కానివ్వండి, ఫ్లాట్స్ సేల్ కానివ్వండి, లేదా ప్లాట్ సేల్ కానీ ఇవన్నీ డౌన్ అయిపోతాయి. వాన సరిగ్గా వస్తేనే ఈ దేశం నడిచేది. ఈ ఏడాది అది ఇంకో దెబ్బ అనమాట. బడ్జెట్ అంచనాలు కూడా మీరు ఇంకొక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత అంటారు తలపతి, కానీ మీరు ముందే చెప్పారు కరెక్ట్, కానీ 5 నెలలు ముందే చెప్పేస్తున్నా. ప్రొడక్షన్ తగ్గిపోయింది అప్పుడు చెప్తారు, ఇప్పుడు చెప్పరు, మార్చిలో చెప్తారు. ఆర్థిక సర్వేలో గ్రోత్ 7% కాదు 3% అని, 3% కాదండి అలా వస్తున్నారు, 6 రావచ్చు నేను చెప్తున్నాను. అంటే ఇట్లా ఉంటాయి ఈ లెక్కలు. అంటే ఒక పక్క రియల్ ఎస్టేట్లో సేల్ కావట్లేదు. ఇప్పుడు గుర్గావ్ గుర్గావ్ ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉందండి, ఢిల్లీ అవుట్స్కట్స్లో 60% ఆఫ్ ది 3-బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టిన అమ్ముడు పోవాలి మూడేళ్ళ నుంచి. మన హైదరాబాద్లో అమ్ముడుపోయిన ఫ్లాట్లు చాలా ఉన్నాయి. అలా అంటే ఇప్పుడు డిమాండ్ లేదు, ఎప్పుడైతే డిమాండ్ లేదో సిమెంట్ పడిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఈరోజు సిమెంట్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని షేర్లు పడిపోయినాయి, సిమెంట్ డిమాండ్ లేదు, సిమెంట్ రేటు బాగా పెరిగింది మధ్యకాలంలో. సార్ రామరెడ్డి గారు, ఇప్పుడు చలపతి గారు ఏదైతే చెప్తున్నారో దాంతో మీరు ఏకీభవిస్తారా? కొన్ని న్యూస్ను హైఫై చేసి చూపిస్తే బిజినెస్ మీద ఎఫెక్ట్ అయింది. మీకు ఒకటి చెప్తా, అప్పుడు చికును గునియా అని వచ్చింది, దిస్ ఇస్ చికును గునియా, దాంట్లో చికెన్ గునియా అని రాశారు, చికెన్ తినడం బంద్ చేశారు, మొత్తం చికెన్ బిజినెస్ మొత్తం ఎఫెక్ట్ ఇచ్చింది. చికెన్కు చికును గునియాకు సంబంధం లేదు, సంబంధం లేదు సార్, ఫైనాన్స్ ఇస్ డిఫరెంట్, రూమర్స్. కొన్ని రూమర్స్ ఇప్పుడు ఈయన సూసైడ్ చేసుకున్నంటే బిజినెస్ వాళ్ళకి బాగాలేదంటే అది ఎఫెక్ట్ పడుతుంది. సార్ ఇంతకుముందు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు,
ఇట్లాంటి ఒక వ్యక్తి తన బిజినెస్లో జరిగిన లోపాలు ఈ కారణాలతో సూసైడ్ చేసుకుంటే దానివల్ల మొత్తం బిజినెస్ పరిస్థితి బాగాలేదు, దేశం ఏదో అయిపోతుంది, ప్రచారం చేస్తే దేశానికి చాలా నష్టం చేసిన వాళ్ళు అవుతాం. రాజకీయాల కోసం మమతా బెనర్జీ మాట్లాడి స్పెసిఫిక్గా చెప్పాడు కదా, తమ స్వార్థ రాజకీయాల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టొద్దు. అతను చేసుకున్న దానికి క్లియర్గా అతను అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, అతను చింది స్థాయి ఏ స్థాయి నుంచి ఎంత ఫాస్ట్గా పైకి వచ్చాడు, నిర్ణయాలు తీసుకొని పబ్లిక్ మనీ తీసుకోవడం అక్కడ ఫీలింగ్ మనమని కాదు కదా అని దృష్టిలో నేను ఇన్వెస్ట్ చేయడం వల్ల. ఇంకోటి కాపీ టైప్ విషయం కూడా చెప్తాను. మనకు తెలుగు ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా ఏంటంటే ఈయన రాజేంద్ర ప్రసాద్ ఉండే పిలిపించం కాదు ఇంకో సినిమా వచ్చింది, ఆమె ఉద్యోగం పోతుంది, ఇంటర్వ్యూ పోతే మిస్టర్ పెళ్ళం, ఆ మిస్టర్ పెళ్ళం సినిమా, వాళ్ళు ఎందుకంటే మనం అవి గిఫ్ట్లు ఇద్దాం, ఫ్రీ ఇద్దాం, ఇవి ఇద్దాం, సామర్బు అని చెప్తే ఆమె నవ్వుతుంది. ఏం నవ్వుతుందంటే చెప్తాను ఆమె, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి కొనే కెపాసిటీ ఎంత, వాళ్ళకు రీజనబుల్ రేట్ రావాలని చూస్తే గిఫ్ట్ ఇస్తాను కొనరని కామన్ సెన్స్తో చెప్తుంది. సో ఇప్పుడు బిజినెస్లో అట్లా కామన్ సెన్స్తో నడవట్లేదు. హైఫై అడ్వర్టైజ్మెంట్ తోటి కొంచెం ఎక్స్పర్ట్స్ అని కొంతమంది అడ్వైజర్ తీసుకుంటే ఇట్లా అన్నీ చేసుకుంటుపోతే ఇప్పుడు చాలా బంద్ అయిపోయినాయి మన స్పెన్సర్స్, ఇవి చాలా స్లో అయిపోయినాయి సేల్స్. ఎందుకంటే ఇప్పుడు కొత్త మెథడ్ నువ్వు కామన్ సెన్స్ కాకుండా ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే అది తప్పక షార్ట్ టర్మ్ గెయిన్స్ ఇచ్చి లాంగ్ టర్మ్ లాసెస్ వస్తాయి. సో ఈ ఇలాంటి బిజినెస్ చేస్తే అలాంటి వాళ్ళు, రామలింగరాజు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ దాంట్లో డబ్బులు తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెట్టి అక్కడ బూన్ వస్తుందంటే బూన్ వచ్చినాక పెట్టి వాల్యూ డౌన్ అయ్యి తప్పుడు అవి చూపించి ఆడిటర్స్ మేనేజ్ చేసుకుంటే కుప్పకూలసిన పరిస్థితి. ఇటువంటి చేయకూడదు. ఎర్లీ స్టేజ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కావాల్సిన వాళ్ళకి సారు ఈగో చెప్పినట్టు ఈగో ప్రాబ్లం పెట్టుకోకుండా చేసుకుంటే సొల్యూషన్ చేసుకుంటే వస్తాయి. ఉడదడుకులు ఉంటాయి బిజినెస్లో, బండ్లు ఓడలైతే ఓడల బండ్లు అయితే అనేది పెద్దలు వెనక నుంచి చెప్పిన సామెత ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ కూడా ఒకసారి స్లో అవుతుంది. ఒకసారి ఈవెన్ కాంగ్రెస్ పీరియడ్లో రూపాయి 70 దాటిపోతుంది చెప్పి 70 ఏం దాటలే, 68 రూపాయలు 82 రూపాయలకు వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో అట్లాంటి క్యాంపెయిన్స్ కొన్ని వస్తాయంటే మన చిదంబరం ఫైనాన్షియల్స్ కంటూ ఉన్నప్పుడు వారు అన్నారు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ షేర్ మార్కెట్. చేయకూడదు. యాక్చువల్ ఫైనాన్షియల్ సౌండ్ ఉన్నా కానీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ షేర్ మార్కెట్ చేస్తుంది, దానికి మనం ఎవరు ఊతం పలికినట్టు సపోర్ట్ ఇచ్చినట్టు చేయకూడదు. వాస్తవం అది ఆయన సరే ఆయన మంచోడా చెడ్డోడా అది వేరే విషయం, బట్ ఇష్యూ మాట్లాడినప్పుడు ఇష్యూని సపోర్ట్ ఇచ్చాలి. సో అట్లాంటిది మీడియా కొంచెం బ్యాలెన్స్గా ఉంటే ఏ నష్టాలు రావు, కొంచెం ఇంటర్నేషనల్ గ్లోబల్ స్లోడౌన్ ఉన్నప్పుడు కొంచెం ఉంటుంది. ఆ తర్వాత ఈ గత 10 సంవత్సరాలు యూపీఏ కాలంలో బ్యాంకులను 900,000 కోట్ల ఎన్పీఏకి వచ్చినాయి, వాళ్ళు ఇవ్వని పరిస్థితి, వాటి సెటిలైట్ చేయాలి. 1100 కోట్ల నీరవ్ మోడీకి కుంభకోణాన్ని హైలైట్ చేసి 900,000 కోట్ల దాని ఎంత అండి, అది ఎప్పుడు జరిగింది, వాళ్ళ పేరు జరిగిన రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి ప్రచారాలు ఎక్కువ చేసినప్పుడు ఏంటంటే ఆ బ్యాంకులను టైట్ చేయడం జరిగింది. అది ఎందుకంటే అది అంతకుముందు అడగొలుగులు ఉండిచ్చారు, ఇప్పుడు మరి రికవరీ చేయాలి కదా. ఇప్పుడు అసలుకి రావట్లేదు సమస్య అది. అది కాబట్టి విషయంపై మనం మాట్లాడడానికి ఫైనాన్షియల్ అనలిస్ట్ సుకుమార్ గారు ఉన్నారు. సుకుమార్ గారు చెప్పండి. ముఖ్యంగా ఎకనమీ స్లో డౌన్ గురించి చలపతి గారు అన్న దాంతో కొంచెం నాకు స్లైట్ గా వివేదిస్తానండి. ఎందుకంటే భారతదేశం అనేది డొమెస్టిక్ కన్సంప్షన్ ప్రిపరేషన్ గా ఉన్న దేశం, అంటే మన దేశంలో ఏమైనా తయారు చేసుకుంటూ మన ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఇంకో విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే దాని మీద ఇంట్రెస్ట్, మన దగ్గర ఉన్న వాటిని ఎక్స్పోర్ట్ చేసే దాని మీద మనకి ఎప్పుడు ఉండదు కూడా. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ కన్సంప్షన్ బాగుండి ప్లస్ యూనో పనిచేసే వర్క్ ఫోర్స్ ఏజ్ గ్రూప్ బాగా యంగ్ గా ఉండడం, ఇవన్నీ కూడా ఒక అసెప్ట్ కిందనే మనం చెప్పాలి. కాకపోతే మనం ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్ తోటి లింక్ అయ్యామో, అంటే ఎలా ఉంటుందంటే అమెరికాకి జలుబు చేస్తే చైనా తుమ్ముతుంది, అక్కడ మనకి అంటుకుంటుంది. ఆ పరిస్థితిలో మనం గ్లోబల్ మార్కెట్స్ అనేది కనెక్ట్ అయినాం. గ్లోబల్ గా కనుక చూస్తే ఎవ్రీ 8 to 10 years అనేది ఒక సైకిల్, అంటే ఒక రెసిషన్ రావడానికి దేనికైనా. ఆ రెసిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక కొత్త టెక్నాలజీ ఏదో ఒకటి మనం మొత్తం ఓల్డ్ ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ ఈక్వేషన్ లో దాదాపు 2008 సబ్ప్రైమ్ క్రైసిస్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా టెక్నాలజీలో ఎలాంటి పెద్ద మార్పులు రాలేదు. ఉన్న వాటిని మన సర్వీస్ సెక్టర్ వైపు సర్వీస్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం కానీ R&D విషయంలో ఆటోమేషన్ లో కానీ ఇలాంటి వాటిల్లో మేజర్ చేంజెస్ రావట్లేదు. బట్ డెఫినెట్ గా రావాలి. వచ్చే ముందు ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ లో కనుక ఏదైనా రెసిషన్ వస్తే ఆ ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది. మేబీ దానికి సంబంధించే గత 2-3 సంవత్సరాల నుంచి ఎప్పుడూ గుర్తులేనంటే ఎలక్షన్స్ టైంలో కిసాన్ కిసాన్ అని రైతుల గురించి మాట్లాడతారు తప్ప తర్వాత ఎప్పుడు దాని గురించి అంత ఫోకస్ చేసిన దాఖలాలు లేవు. బట్ పాలసీ మేకింగ్ లో అయితే కొన్ని చేంజెస్ వచ్చినట్టుగా గత 2-3 సంవత్సరాల నుంచి మనం చూడొచ్చు. బట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్కి వచ్చేసరికి అది ఎంతవరకు ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది అనేది ముఖ్యమైన సమస్యగా మనం చూడాలి. ఇంకో వైపు ఏంటంటే
ఎంటైర్ జీడిపి కాంట్రిబ్యూషన్ లో అగ్రికల్చర్ ఎంటైర్ జీడిపి లో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది, సర్వీస్ సెక్టార్ కి సంబంధించింది పెరుగుతుంది. సర్వీస్ సెక్టార్ పెరిగిన ఏ దేశం కూడా రెసిషన్ బారిన పడకుండా తప్పించుకున్న దాఖలో ఇప్పటి వరకు తీసుకెళ్లేదు. సో ఈ పారామీటర్స్ అన్ని చూస్తే భారతదేశానికి ఒక విధమైనటువంటి భయంతో భయం ఉంది. అట్ ద సేమ్ టైం మరీ దారుణంగా కుప్పకూలిపోయి ఇప్పుడు ఫారిన్ లో ఏమవుతుందంటే అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఇలాంటి దేశాల్లో రెసిషన్ వస్తే వాళ్ళు దాన్ని తట్టుకోలేరు సైకలాజికల్ గా. అంటే మీరు కొన్ని స్టాటిస్టిక్స్ కనుక చూస్తే సబ్ప్రైమ్ క్రైసిస్ రాకముందు అమెరికా లాంటి దేశంలో విపరీతమైన ఫ్లాషీ కార్స్, అంటే విచిత్రమైన రంగులతో కార్లు తిరిగేవి, వాళ్ళ వేషధారణ కానివ్వండి, వాళ్ళ వాడే లిప్స్టిక్ గానీ ఇవన్నీ బాగా ఫ్లాషీగా ఉండేవి. అదే రెసిషన్ వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ అందరూ వైట్ కి సిల్వర్ కి ఇలాంటి కలర్ చేంజ్, అంటే సైకలాజికల్ గా కూడా వాళ్ళ మీద అంత ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇండియా మీద అంత ఉండదు. దానికి మెయిన్ ముఖ్యంగా అంటే అంత గట్టిగా ఎలా చెప్పగలరు అనే దానికి మాత్రం నేను ఒక సమాధానం ఏం చెప్తానంటే, ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగిందో ఏటీఎంల ముందర నిలబడి డబ్బులు తీసుకోవడానికి తప్ప ఇంకెవరు ఎక్కడ దానికి తగిన అంటే అనుకున్నంత భయపడినంత ఇంపాక్ట్ ఎవరి మీద ఎవరి లైఫ్ మీద పడలేదు. ఎవరి లైఫ్ వాళ్ళు నార్మల్ గా లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. పొలిటికల్ లీడర్లు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మార్చుకోగలిగారు, కామన్ మ్యాన్ తన దగ్గర ఉన్న 500 రూపాయల నోట్ తీసుకెళ్లి 2000 రూపాయల నోట్ తెచ్చుకోగలిగాడు అని. అంటే ఎక్కడ కూడా ఇంపాక్ట్ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మీద పడలేదు. ప్లస్ జిఎస్టీ విషయం, ప్రపంచంలో ఇప్పటి వరకు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన ఏ దేశం, అంటే ఏ దేశంలో ఇంప్లిమెంట్ చేసినా ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారానికి రాలేదు. ఇండియాలో అందుకు భిన్నంగా విపరీతమైన మెజారిటీ ఇచ్చారు. అంటే బేసిక్ గా ఆ పాలసీ మేకింగ్ లో కానివ్వండి, ఎకనమీ రిఫార్మ్స్ తీసుకొచ్చే దాంట్లో కానీ ఇండియా అంత ఎక్కువ షాపు గురి అవ్వదు అనేది మనకి హిస్టరీ చెప్తుంది. సిమిలర్ గా ఇప్పుడు కూడా అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, బ్యాంకులు తప్పులు చేశాయి, ఎన్బిఎఫ్సీలు తప్పులు చేశాయి, ప్రభుత్వాలు తప్పులు చేశాయి. ఒకప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి డైరెక్ట్ గా బ్యాంకులకి ఇతనికి ఇంత శాంక్షన్ చేయండి అని చెప్పి లెటర్ రాసే పరిస్థితి నుండి నీకు అసలు అప్పు ఎందుకు ఇవ్వాలి, నువ్వేం చేస్తావు, తీసుకుంటే నువ్వు నెల నెల కడుతున్నావా లేదా, ఇంత ట్రాన్స్పరెన్సీని బిల్డ్ చేసుకుంటూ రావడం జరిగింది. కాకపోతే ఈ క్లీనింగ్ తో పాటు ప్యారల్ గా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి షాప్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ ఎలా ఇవ్వాలి, స్టార్టప్స్ అనేవి నిజంగా ఒకసారి రివ్యూ చేసుకుని స్టార్టప్ స్టాండప్ అన్న ప్రధాని ముఖ్యంగా స్టార్టప్ లు ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ఉన్నాయి వాటిని ఎలివేట్ చేయడం, అంటే ఎవరైనా ఒక అంకురంలో ఏదైనా ఒక ప్రయోగం చేసి సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి వాళ్ళని నేషనల్ వైడ్ ఒక మంచి పబ్లిసిటీ తీసుకురావడం. ఈయన జిమ్ కార్పెట్ లో వెళ్లి చేసినంత పబ్లిసిటీ ఓ 2-3 అంకురాలకు కనుక తీసుకురాగలిగితే చాలా మంది యువతకి అది ఒక స్ఫూర్తిగా మిగులుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు చలపతి గారు అన్నట్టు గత 2-3 నెలల నుంచి ఎలాంటి పరిస్థితుంది అంటే ఎవరన్నా ఒక వ్యాపారం చేయాలంటే అమ్మో మన వ్యాపారం చేయడం మన వల్ల కాదేమో, ఉద్యోగం చేసుకుందాం అనే పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు. రేపు పొద్దున ఆటోమేషన్ వైపు కనుక మొత్తం ప్రపంచ దేశాలు కదిలితే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది భారతదేశమే. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా నాయకులు పాలకులు మంచి నిర్ణయాలు తీసుకుని ఎలాంటి షాక్ వచ్చినా కూడా దాన్ని ఎలా తట్టుకొని నిలబడగలగాలి అనే వాటి మీద కనుక దృష్టి సాధించకపోతే మనం ఇబ్బంది పడతాం. అదర్వైజ్ మనకేంటంటే ఏదైనా ఇవాళ జరిగితే రేపటికి మర్చిపోయి మన పని మనం చేసుకుంటాం. అంటే ఎక్కడో డాలర్ పెరుగుతుంది అంటే చాలా మందికి ఇప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ పార్ట్ తక్కువ ఉండడం ఒక విధంగా మనం శాపం అనుకున్నప్పటికీ కూడా ఇండియాకి అదే ఒక మేజర్ ఇదిగా కనిపిస్తుంది ఈ రోజు. ఎందుకంటే డాలర్ 75 రూపాయలు అయింది, 80 రూపాయలు అయింది అని అన్నా కూడా అయితే మాకేంటి అనే ప్రజలు ఉన్నంత వరకు ప్రభుత్వాలు ఇలానే చేస్తూ ఉంటాయి. జీడిపి గ్రోత్ అనేది కూడా ప్రాక్టికల్ గా చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో 5.3-5.8 కన్నా ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు. కానీ ప్రొజెక్షన్స్ 7-8 అంటారు, అది ఎంతవరకు ప్రాక్టికల్ గా అవుతుందనే తెలియదు. ప్లస్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ తీసుకున్నా కూడా స్టిల్ మనం ఇంకా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తీసుకుంటాం. అంటే ఎంఎస్ఎంఈకి మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంది, కార్పొరేట్ సెక్టర్ కు జాగ్రత్త బ్యాంకింగ్ ఫైనాన్స్ లో. ఎంఎస్ఎంఈకి ఇప్పుడు మన అంటే చిన్న అమౌంట్ ఇచ్చే దగ్గర లిబరలైజేషన్ ఇచ్చారు బ్యాంక్స్ కు. ఈ అంటే మన కొలాటరల్ సెక్యూరిటీ ఇంతవరకు అడగొద్దు, పెంచాలి దాని లిమిట్స్. లార్జ్ స్కేల్ సెక్టర్లో ఇంతమంది బాగా ఫ్రాడ్ జరిగినాయి కాబట్టి భూషణ్ స్టీల్కి 25,000 కోట్లు ఇలాంటి చందాకొచ్చరు రివర్స్లో క్విట్ బ్రోకోలో 8,000 కోట్లు ఇచ్చినట్టు కొన్ని టీవీ ఇండస్ట్రీలు. సో అటువంటి ఫ్రాడ్ జరగకూడదని వారు చెప్పినట్లు స్ట్రిక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ ఎంఎస్ఎంఈ మీడియం స్మాల్ అండ్ మైక్రో సెక్టర్కు మాత్రం బ్యాంక్స్ ఫైనాన్స్ చేయడంలో గవర్నమెంట్ నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. కాకపోతే వాళ్ళు భయపడి కొంతమంది కొన్ని దిక్కులు జరగకపోవచ్చు. ఈ స్టార్టప్ ఇండస్ట్రీస్కి ఎంకరేజ్మెంట్ కూడా గవర్నమెంట్ ప్లాన్స్ ఇస్తుంది.
ఓకే, థ్యాంక్ యూ సార్ చలపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి స్పెషల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్ రామరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, మంచి జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్, స్టే ట్యూన్ స్నేహ టీవీ న్యూస్ ఇస్ రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.